చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు. జర్నలిస్ట్గా చాలా లావణ్య చెప్పే షీఈస్ లుకింగ్ గుడ్ మూవీ కంప్లీట్ చేసే సస్పెన్స్ ఫీల్ అనమాట. లాస్ట్ ఎన్నిక వరకు ఏం జరుగుతుంది చాలా సస్పెన్స్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ బాగుంది, కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం డల్ అనిపిస్తుంది, అది మైనస్ పాయింట్. అండ్ కామెడీ ఏమి ఎక్కువ ఉండదు, బట్ నిఖిల్ యాక్టింగ్, సంతోష్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, నిఖిల్ క్యారెక్టర్, నిఖిల్ క్యారెక్టర్ కంప్లీట్లీ రిపోర్టర్, ఆయన రిపోర్టర్ ఒక న్యూస్ క్యామ్ని బయటికి తీసుకొచ్చే క్యారెక్టర్ అనమాట. ఇలాంటి ఫిలిమ్స్ చాలా చూసాము, బట్ పిక్చరైజేషన్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ ఉంటుంది సినిమాలో. ఏంటంటే ఇప్పుడు సేమే ఉంటుంది కదా, సేమే స్కూటీస్ కలిపి ఇప్పుడు తాగరా అన్నట్టు ఇచ్చినట్టు పాలకోవ ఎలాగో ఉంది సినిమా. అంటే వేడి వేడి పాలకోవ అంటే ఎలా కొట్టుకొని కొత్త చూసేవారు, అలా ఇట్లాంటి ఇచ్చినట్టు ఉంది సినిమా. సూపర్గా ఉంది, ప్రతి కెమెరామెన్ చూడాలి, ప్రతి రిపోర్ట్ చూడాలి, పనులు నిలబెట్టారు. తొడకొని చెప్తాను నేను, తొడకొని చెప్తాను ఈ సినిమా ఒక చూడాలి, తొడగొట్టేదాన నేను అర్థమైనా మరో నిలబెట్టాను. ఈ మూవీయా దొంగ సర్టిఫికేట్ల గురించి ఉంటుంది. అంటే ఇప్పుడు దొంగ సర్టిఫికేట్లు ఉంటే ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి, ఎంతమందికి ఉద్యోగాలు రావు, చాలా నడుస్తున్నాయి కదా దొంగ సర్టిఫికేట్ దాని గురించి ఉంటుంది. మీరు కానీ దొంగ సర్టిఫికేట్ మెయింటైన్ చేయకండి, దొరికిపోతుంది మెయింటైన్ చేయకూడదు. హీరోయిన్ రోల్ బాగుండే, చాలా సినిమా తర్వాత వచ్చిందా ముందు మొత్తం కామెడీ బాగుండే, కానీ సినిమాలో ముందు మొత్తం లేవు, ముందు మొత్తం లేవు, బెటర్ పెట్టారు కదా అదే చేయడం. అంటే జర్నలిజం మీద ఎలా ఉంది, జర్నలిజం కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ప్రపంచవ్యాప్తం చూడాలి, ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ గురించి చాలా జాగ్రత్తగా ప్రపంచవ్యాప్తంగా చూడాల్సింది. నెంబర్ వన్ గ్లోబలీ వన్ లాగా బాగా ఆడుతుంది ఇది, బాగానే చేశారు సూపర్. కోసా కిర్ల మస్ట్ కానీ నిఖిల్ హీరో కానీ ప్రమాణం చేశారు నెంబర్ వన్. ప్రతి ఒక్క స్టూడెంట్స్, ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క జర్నలిజం కూడా మీకు కూడా మంచి జర్నలిజం కూడా అసలు ఇట్లాగా ప్రతి ఒక్క జర్నలిజం జోరుతారు, ఇంకా దూరకి భయపడతారు నోడీలు కూడా. కానీ దీని కూడా ప్రతి ఒక్కరు కూడా జర్నలిజం చేయాలి, ఒక టాలెంట్ ప్రపంచవ్యాప్తంగా కూడదగ్గ సినిమా ఇది నెంబర్ వన్. జర్నలిజం మీద ఏం మెసేజ్ ఇచ్చారు సినిమాలో ఎండింగ్? చాలా వరకు మొత్తం సినిమా టోటల్గా జర్నలిజం గురించి చూపించాడు. అంటే చాలా వరకు ఏంటంటే చేసే తప్పులను ఎలా బయట తీయాలి, చాలా పొజిషన్లో చాలా వరకు ఆఫీసర్స్ అన్ని కేసు సర్టిఫికేట్లు ఎలా వస్తున్నారు అనేదాన్ని చాలా క్లియర్గా మీడియా ఎలా తీసుకురావాలని చెప్పారు. అంటే మీకు జర్నలిజం గురించి చూపించింది నచ్చిందా? చాలా బాగా పాజిటివ్గా చూపించింది, సూపర్ పడింది, అసలు బాగా నచ్చింది. టోటల్ ఓవరాల్గా సినిమా రంగం చెప్పాలంటే జర్నలిజం గురించి క్యారెక్టర్ లేదు, రొమాంటిక్ మొత్తం స్టోరీ బేస్డ్ కామెడీ కూడా సూపర్ ఉంది, మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫైనల్స్ ఎక్కడ చేయొద్దు అని ఈ సినిమా కూడా చెప్తున్నా, ఫైనల్స్ ఎక్కడ చేయొద్దు. ఇటువంటి సినిమాలు మీరు థియేటర్లో కొంచెం చూస్తారా మీకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఫైనల్స్లో చూస్తే మీకు ఏం అర్థం కాదు, ఎందుకంటే ఇది లైఫ్కి సంబంధించింది. ఎందుకంటే మన సర్టిఫికేట్ల గురించి, మన డిగ్రీ చదువుకున్నా టెన్త్ చదువుకున్నా ఆ సర్టిఫికేట్ల గురించి ఉంటుంది. మీ సర్టిఫికేట్ మాత్రం జాగ్రత్త పెట్టుకోలేదు కదా జాబ్ రా చెప్తున్నా నేను, నిజాన్ని చెప్తున్నా. అవన్నీ ఫైనల్స్లో అవుతున్నాయి బాయ్, డూప్లికేట్ సర్టిఫికేట్స్ వస్తున్నాయి. అలాంటి సినిమా పెట్టింది బాయ్ నిజంగా. సంతోష్ అన్నకు మాత్రం యాక్సెప్ట్ బాయ్, ఆయన నిఖిల్ బాబు మాత్రం ఒక రేంజ్కి వెళ్ళిపోతాడు ఈ సినిమాకి. ఆల్రెడీ యాక్టింగ్లో ఉన్నాడు, ఈ సినిమా కొంచెం ట్రిపుల్ యాక్టింగ్ కొట్టేస్తాడు ఇక గట్టిగా. తప్పకుండా ప్రతి ఒక్క చూడాల్సిన సినిమా ఇది, ఇక్కడ బోర్ కొట్టలేదు. ఒక్కొక్క సీన్ వస్తుంటే లోపలికి వెళ్ళి వస్తున్నాయి భయ్య, ప్రతి సీన్ చూడాలి చూడాలి ఆత్రం ఆత్రం ఉంది భయ. ఒక్క రేంజ్ వాళ్ళు ఎవటేషన్ భయ సినిమా మాత్రం. ఒక్క మాటలో చెప్తున్నా భయ నిఖిల్ బాబు కోపన్నా
కింద మీద ఉప్పు నిఖిల్ బాబన్న తోపన నిఖిల్ బాబే వీళ్ళు మూవీ జర్నలిస్ట్ అని చెప్తూ వచ్చారు. సో జర్నలిస్ట్ జర్నల్గా మనకి అంత కష్టపడి వాళ్ళు న్యూస్ తెస్తారు, అంత సపరేట్ చేస్తారు. ఈ మూవీ పర్ఫెక్ట్ జర్నలిస్ట్ యాక్చువల్గా మీరు చూడొచ్చు. ఓవరాల్గా ఈ మూవీ ఎవరికి మెసేజ్ ఇచ్చినట్టు అంటే స్టూడెంట్స్గా లేకపోతే ఫ్యామిలీ ఎడ్జెంట్ స్టూడెంట్స్ కండి. ఇప్పుడు మనము జనరల్గా ఆఫీస్లో కానీ ఎక్కడ ఎక్కడైనా జాబ్ అప్లై చేస్తే వాళ్ళు ఎవరు జాబ్ ఇస్తారు, అంటే అవుట్ కవర్ చేసే వాళ్ళకి ఇస్తారు, ఎవరికైతే మంచిది అనుకుంటారు. వీళ్ళు ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టేసి మా అంటే డిజర్వ్డ్ వాళ్ళకి రియల్ వాళ్ళకి వాళ్ళు అసలు ఇవ్వట్లేదు. వీళ్ళ లైఫ్ ఈ మూవీ మొత్తం జర్నలిజం మీద చూపించారంటే కదా. జర్నలిజం అంటే జర్నలిజం ఒకటి, రెండు ఫేక్ సర్టిఫికెట్స్ రెండు బాగా. నిఖిల్ దానికి ఎంతవరకు న్యాయం చేయగలిగింది? చాలా బాగా చేశారు అంటే మూవీ స్టోరీ రివీల్ చేయకూడదు. సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. కొన్ని సెంటిమెంట్ సీన్స్ అయితే మరి హార్ట్ టచింగ్ ఉంటుంది. అర్జున్ లెనిన్ సరోవరం అంటే ప్రేక్షకుల ఏమంటాం, ప్రేక్షకుల మీద ఒక మంచి ముద్ర వేయడానికి ఒక మంచి అటెంప్ట్ అని చెప్పుకోవాలండి. లైక్ ఏమంటాం అంటే కణితన్ మూవీకి రీమేక్గా వచ్చిన మూవీ ఇంతకు ముందు మూవీస్ లాగే కేశవ లైక్ నిఖిల్ అయితే ఇంతకు ముందు మూవీస్ లాగే ఉంటుంది. ఒక డిఫరెంట్ మూవీగా ట్రై చేశారు, ఇట్ వాస్ గుడ్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక కామెడీ తరహాలో ఎంటర్టైనింగ్ అట్ ద సేమ్ టైమ్ ఒక కాన్సెప్ట్ తీసుకుని అంటే మీడియా పవర్ ఏంటనేది మనుషులకు తెలియజేసే విధంగా లాస్ట్లో క్లైమాక్స్ పరంగా కంక్లూడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఇట్స్ లైక్ ఏమంటాము వన్ టైం వాచ్ మూవీ అంటే అంత ఎంటర్టైనింగ్ తరహాలో ఉంటుంది, ప్లస్ కొంచెం ఎడ్యుకేటింగ్ మూవీగా ఉంటుంది అంతా చెప్పినట్టు కానీ. అండ్ ఏమంటాం ఆల్దో ఇట్ హ్యాస్ కంప్లీట్ లాంగ్ ఎగో సో ఇట్ గాట్ పోస్ట్ పోన్ ఫైనల్ రిలీజ్ ఉన్నాం, కొంచెం అక్కడక్కడ కొంచెం వైబ్రేట్ ఉన్నట్టుకి ఓకే. సో వీ కెన్ గివ్ 2 out of 5 అన్నట్టుగా ఉంది. లావణ్య త్రిపాఠి మ్యూజిక్ మ్యూజిక్ వాజ్ గుడ్ అండి, ఎందుకంటే మనకి వాట్ యూ కాల్ కార్తీక్ మూవీ ఉంది కదా, లైక్ ఖైదీ, యా ఖైదీ మూవీకి ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మ్యూజిక్ వాజ్ గుడ్. సో దట్ ద సోల్ ఆఫ్ ద మూవీ. సో స్టూడెంట్ లైఫ్ ఎలా స్పాయిల్ అవుతుంది అని చెప్పి చాలా బాగుంది. అన్ని రంగం సినిమా నాకు గుర్తొచ్చింది, రంగం బాబులాగా ఉంది, చాలా డిఫరెంట్, చాలా డిఫరెంట్, చాలా అసలు ఎక్స్పెక్టేషన్కి మించి ఉంది. అంటే మనం టీజర్ చూడగా ఏదో ఒక చిన్న ఇంట్రెస్ట్ వచ్చింది, సినిమా అంతకంటే ఎక్కువ ఉంది భయ్యా. సినిమా చాలా బాగుంది. చిరంజీవి గారు లాంటి వ్యక్తి వచ్చి ప్రీ రిలీజ్కి వచ్చారు చూడండి, నిజంగా ఇలాంటి సినిమాలకు ఆయన రావడం ఆయన గౌరవాన్ని కొద్దిగా పెంచిందని చెప్పొచ్చు. అంటే ప్రతి సినిమాకి వచ్చి ఏమైనా ఒక గెస్ట్ పిలిస్తే ఓకే వస్తారు సపోర్ట్ చేయడానికి, బట్ ఈ సినిమాకి అయితే 100% సపోర్ట్ చేయాలి. చాలా మంచి సినిమా, స్టూడెంట్స్ చూడకపోతే ఇంకంతే అంతే. కన్సల్ట్ ఆఫీసులకు వచ్చి హైదరాబాద్ వచ్చో లేకపోతే పెద్ద పెద్ద సిటీలకు వచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళ జాబుల కోసం తిరుగుతుంటే దాని వెనుక ఎన్ని కుట్రలు జరుగుతున్నాయని ఈ సినిమాలో చూపించాడు. సినిమా చాలా బాగుంది. సో మూవీ అయితే బాగుంది. అంటే చాలా కాలం తర్వాత నిఖిల్ నుంచి ఒక ఫిలిం వచ్చింది, పోస్ట్ పోన్ అవుతూ టైటిల్ చేంజ్ చేసుకుంటూ వచ్చింది. ఈ సినిమాకి వచ్చే రిజల్ట్తో అయితే నిఖిల్ డిసప్పాయింట్ అవ్వడం డెఫినెట్లీ ఇది హ్యాపీ, ఒక మంచి అవుట్కమ్ బయటకు వచ్చింది. మూవీ మొత్తం ఈ ఫేక్ సర్టిఫికేట్స్ బేస్ మీద జరుగుతుంది. అంటే ఈ కన్సల్టెన్సీస్ నమ్ముకోవడం వల్ల దాని మీద ఒక రిపోర్టర్ లైఫ్కి ఎలా అది ప్రాబ్లం అయ్యింది, దాన్ని ఎలా తను ఫేస్ చేశాడు, ఎలా సాల్వ్ చేశాడు అన్నది చూపించారు మూవీలో. రిపోర్టర్స్కి జర్నలిస్ట్కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. కామెడీ సీన్స్ అయితే వెన్నెల కిషోర్ గారు సత్య ప్రస్తుతానికి ఇండస్ట్రీలో లీడింగ్ కమెడియన్స్ వాళ్ళిద్దరు, వాళ్ళిద్దరిని పెట్టి ఫుల్ లెంత్ నడిపించారు వాళ్ళతో. సో వాళ్ళ కామెడీ చాలా బాగుంది. అండ్ వెన్నెల కిషోర్ గారితో ఒక ఎమోషనల్ సీన్ ఉంది, మూవీ బాగుంది, బాగా తీశారు. కొత్త కాన్సెప్ట్ అని చెప్పాలి, జర్నలిజం మీద బేస్ చాలా మంది చాలా సినిమాలు తీశారు కానీ ఫేక్ సర్టిఫికెట్స్ మీద బేస్ చేసి జనరల్గా ఎవరు ఎక్స్ప్లోర్ చేయని నిజాన్ని బయట పెట్టడం. స్టూడెంట్స్ యూత్కి ఎక్కువ రీచ్ అవుతుంది, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి ఖచ్చితంగా యూత్కి రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కూడా, ఎక్కడ మరి మొత్తం సీరియస్గా తీయకుండా కొన్ని సాంగ్స్ కొద్దిగా లవ్ స్టోరీ కూడా పెట్టి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా తీసాం. మేజర్గా బోర్ కొట్టలేదు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ నిఖిల్ చాలా బాగా చేశాడు, నిజంగా అతని ఎఫర్ట్ కనపడింది స్క్రీన్ మీద. ఫుల్ అండి సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సీన్ చూసాం. మూవీ మాత్రం చాలా బాగుంది. మెయిన్గా ఏంటంటే మూవీ మాకంటే ఎక్కువ మీరే చూడాలి, రిపోర్టర్స్ మీరే చూడాలి. ఎందుకంటే ఆ మూవీ మీకే అంకితం, ఎందుకంటే రిపోర్టర్స్ మీరు ఎంత కష్టపడతారు ఇన్ఫర్మేషన్ కోసం. దాంట్లో మొత్తం క్లారిటీగా నీట్గా చాలా బాగా చూపెట్టాడు. రెండు టాపిక్లు తీసుకున్నాడు, ఒకటి ఏంటంటే రిపోర్టర్స్ ఎంత కష్టపడతారు, ఇంకొకటి ఏంటంటే నీటేక్ అయిపోయినాం
ఫేక్ సర్టిఫికెట్స్ అదొకటి టాపిక్ తీసుకుని చాలా బాగా చేశాం మూవీ మాత్రం. ఇది బీటెక్ అయిపోయిన వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి మంచిగా జాబులు చేస్తున్నారు, కష్టపడిన వాళ్ళు బీపీఓలో కాల్ సెంటర్లో. దాని వెనకాల ఉన్న ప్రెజెంట్ మొత్తం క్లారిటీగా నీట్గా చూపెట్టాడు. మెయిన్గా ఏంటంటే ఓవరాల్గా రేటింగ్ 3.5 నుంచి 3.8 ఇచ్చుకో, ఎందుకంటే మెయిన్గా రిపోర్టర్స్ బాగా సపోర్ట్ చేశారు. ఆ సాంగ్స్లో 2 సాంగ్స్ బాగుంది, చాలా బాగుంది. ఎమోషనల్స్ అంటే లాస్ట్కి వెన్నెల కిషోర్ వాళ్ళ ఫాదర్ పోషాని గారు చనిపోతారు, అది మాత్రం ఎమోషన్ చాలా బాగా అనిపిస్తుంది. ఆయనకి చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్టేషన్కి మించింది చాలా. అంటే ఒకే రంగము ఇలాంటి సినిమాలు ఉన్నాయి, సమాజంలో కొన్ని కొన్ని జరుగుతున్నాయి, కానీ ఎవరికి నష్టం జరిగిందో స్టూడెంట్కి నష్టం జరిగితే మొత్తం సొసైటీ పడుతుంది. అలాంటి దాని మీద పేరు సర్టిఫికేట్ తీసుకెళ్ళారు. నేనంటే టీజర్ చాలా బాగుంది, సూపర్ అండి. యూత్ కి తగ్గ సినిమా ఇది, హీరోయిన్ ఇది, హీరో అది, ఫ్యామిలీ అంటే అంతా సూపర్గా ఉంది. ఈ యూత్కి అట్రాక్ట్ అయ్యే సినిమా చాలా బాగా.